ओम गम गणपतये नमः ऐं सरस्वत्ये नमः श्री गुरुभ्यो नमः ओम गुरवे सर्वलोकानां भिषये भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमो नमः ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां श्री हयग्रीवमुपास्महे శ్రీ గురు చరణ పాదారవిందార్పణమస్తు. మార్చి 1 నుండి మార్చి 16 వరకు కూడా కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి నుండి కూడా 9వ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు అత్యంత రాజయోగాన్ని, అలాగే కర్కాటక రాశి వారికి పూర్వ జన్మ పుణ్యఫలాలని ఇవ్వటంలో సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ ఇస్తున్నారు. వారి యొక్క దృష్టి వలన కర్కాటక రాశి వారికి క్షణికంలో ఆకస్మికంగా కలిగేటటువంటి అనారోగ్య సమస్యల నుండి నివృత్తి కలుగుతుంది. అట్లాగే వారిలో ఉన్నటువంటి భయ ఆందోళనలు కూడా ఈ గురుశుక్రుల యొక్క నవమ స్థితిలో ఉన్నటువంటి గురుశుక్రుల వలన ఈ కర్కాటక రాశి వారికి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శనీశ్వరుడు వలన కలత్రపరమైనటువంటి కుటుంబంలో భార్యకి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య సమస్యల వలన వీరికి ధన వ్యయం కలగడానికి అవకాశం ఉంది. అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి రవి అష్టమంలో శనితో కలిసి ఉండటం వలన వీరికి ధన వ్యయం కూడా ఆకస్మికంగా వచ్చి పడుతూ ఉంటుంది. బ్యాంకులో ఉన్నటువంటి నిల్వలు కూడా తరిగిపోవడానికి అవకాశం ఉంది. ఇది మార్చి అనగా ఈ నెల 15వ తారీఖు వరకు ఈ యొక్క సిచ్యువేషన్స్ అనేవి కర్కాటక రాశి వారికి కలుగుతూ ఉంటాయి. అట్లాగే వీరు కర్కాటక రాశి వారు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ప్రయాణాలు, బంధుపరమైనటువంటి కళ్యాణాదుల వలన కానివ్వండి, తెలిసిన వారు యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానివ్వండి, కొంత దూర దగ్గర ప్రయాణాలకు సంబంధించి కొంత వ్యయాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివలన మానసికంగా కొంత వీరు అంతర్గత బాధని పొందుతారు. అలాగే భ్రాతృ సౌఖ్యహీనత కూడా కలుగుతుంది. కొంత నరములకు సంబంధించినటువంటి సమస్యలు, అట్లాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే అజీర్తి వలన, అట్లాగే ప్రేవులలో ఉన్నటువంటి కొన్ని సమస్యల వలన, గ్యాస్ట్రిక్ సమస్యల వలన, మలబద్ధకం ద్వారా వీరు కొంత అనారోగ్యాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కర్కాటక రాశి వారు 10వ స్థానంలో ఉన్నటువంటి రాహు వలన కొంత వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో ఆటంకాలు, కొన్ని మోసాలు జరగటం వలన వీరు సంయమనం పాటించకపోతే దానివలన శత్రు బాధలు ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది. అట్లాగే లాభంలో ఉన్నటువంటి కుజుడి వలన సంతానపరమైనటువంటి సౌఖ్యము కలుగుతుంది, అలాగే మానసిక వికాసం కలుగుతుంది. ఆడంబరాలు, ఫంక్షన్సు వీటి వలన చాలా సౌఖ్యాన్ని పొందుతారు కుటుంబంలో, ముఖ్యంగా సంతానపరంగా. అట్లాగే వృత్తిలో ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉన్నాయి. అది మీ యొక్క తెలివి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ వృత్తి స్థానంలో ఉన్నటువంటి రాహువు వలన మీకు కలగాల్సినటువంటి ఎదుగుదల, పెంపుదల కూడా ఆ రాహువు ఆపివేయటం ద్వారా కష్ట నష్టాలతో మీ యొక్క తెలివితేటల యొక్క తెలివితేటలు సమర్థతతో మీకున్నటువంటి ఉపాసనా బలంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో మాత్రమే మీరు మీ యొక్క సమస్యల నుండి బయటపడతారు. అనుకున్నటువంటి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి, అలాగే ఉన్నతమైనటువంటి కీర్తిని పొందుతారు. మానసిక
మానసికంగా మీరు చాలా ఎదుగుతారు. కాబట్టి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా దశమంలో ఉన్నటువంటి రాహువు, చతుర్థంలో ఉన్నటువంటి కేతువు కూడా కొన్ని కుటుంబ సౌఖ్యాలని అలాగే ఉద్యోగ సౌఖ్యాన్ని పాడు చేసి మీ యొక్క భూమి అలాగే మీకున్నటువంటి గృహ ఉపకరణాల విషయాల్లో ఎందుకు కానివ్వండి, వాహనాల విషయాల్లో కానీ కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎండాకాలం కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. సంతానపరమైనటువంటి ఆరోగ్య విషయంలోనూ పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్త వహించటం వలన మీరు చాలా వరకు మీ యొక్క శక్తిని, స్వశక్తిని నమ్ముకొని మీ ఆలోచనే మీ ఆయుధంగా చేసుకున్నట్లయితే కర్కాటక రాశి వారు ఆరోగ్యవంతులై ఉంటారు. అయితే వీరు ముఖ్యంగా సోమవారం రోజున మాత్రం ఆవు పాలల్లో కంపల్సరీ నల్ల నువ్వులు వేసి ఆ పరమేశ్వరుడికి గనక రుద్రాభిషేకం నమక చమకాలతో చేయించినట్లయితే మీకు అష్ట ఐశ్వర్యాలకి తిరుగుండదు, వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల ఉంటుంది, అలాగే మీకున్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు, మానసిక వేధ ఒత్తిడులు మీ దరికి కూడా చేరవు. కాబట్టి కర్కాటక రాశి వారు తప్పకుండా ఈశ్వరారాధన చేయటం ఆవశ్యకత చాలా ఉంది. ఓం శ్రీమాత్రే నమః. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.